తిరుపతి శ్రీ ప్రజ్ఞాడి ఎస్సి డిఎస్సి బ్యాచ్ నెంబర్ 2కి సంబంధించి డైలీ టెస్ట్ నెంబర్ 61 అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ డైలీ టెస్ట్ నెంబర్ 61 అన్నది డిసెంబర్ 18వ తేదీన కండక్ట్ చేయడం జరిగింది. తిరుపతి శ్రీ ప్రజ్ఞలో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఇందులో భాగంగానే ఈరోజు డైలీ టెస్ట్ నెంబర్ 61 అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ డైలీ టెస్ట్ నెంబర్ 61లో మనకు 7 మరియు 8వ తరగతిలో ఉండే ఎకానమీకి సంబంధించిన అంశాలపైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నపత్రంలో మొత్తం 250 మంది రాయగా ఇందులో 50కి 50గాను సుమారుగా 11 మంది విద్యార్థులు రావడం జరిగింది. 50కి 40 పైన సుమారుగా 170 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఇందులో భాగంగా మనం టెట్ బ్యాచ్ నెంబర్ 3 అనేది డైలీ టెస్ట్ నెంబర్ 1తో ప్రారంభించడం జరిగింది. మీరు కూడా ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మన తిరుపతి శ్రీ ప్రజ్ఞకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది, అది కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో టెలిగ్రామ్ గ్రూప్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పటివరకు మనకు బ్యాచ్ నెంబర్ 1 మరియు బ్యాచ్ నెంబర్ 2కి కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్లు దాదాపు 85 డైలీ టెస్ట్ పేపర్లు అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్కి సంబంధించిన లింక్ ఉంది, ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని మీరు కావాలంటే చూడవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈరోజు ప్రశ్నపత్రంలో సార్ గమనిద్దాం. పారిశ్రామిక విప్లవం అంటే యంత్రాల ద్వారా వస్తువు ఉత్పత్తి చేయడం, దీనిని పారిశ్రామిక విప్లవం అని అంటారు. రెండో ప్రశ్న, వ్యవసాయంలో సాంకేతిక విజ్ఞానం ప్రవేశపెట్టడం వల్ల ఫలితం ఏమైంది? వ్యవసాయంలో సాంకేతిక విజ్ఞానం అనేది ప్రవేశపెట్టడం ద్వారా ఫలితాలు, సాగు చేసే భూమి పెరిగింది, ఉపాధి అవకాశాలు పెరిగినాయి, మరియు వ్యవసాయ కూలీల ఆదాయం అనేది పెరిగింది. మూడో ప్రశ్న, కంబైన్డ్ హార్వెస్టర్ నిర్వహించని పని ఏమిటి? కంబైన్డ్ హార్వెస్టర్ ముఖ్యంగా 3 పనులు నిర్వహిస్తుంది. మొదటగా వరిని కోత కోస్తుంది, ఆ తర్వాత గింజని పుల్లును వేరు చేస్తుంది, ధాన్యాన్ని నూర్పిడి చేస్తుంది. ఎరువులు చల్లడం అన్నది కంబైన్డ్ హార్వెస్టర్ చేయని పని. నాలుగో ప్రశ్న, 1940వ సంవత్సరం నాటికి మన దేశంలో మరమగ్గాల సంఖ్య ఎంత? 1940 నాటికి మన దేశంలో మరమగ్గాల సంఖ్య 40,000. ఐదో ప్రశ్న, మరమగ్గాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు తమిళనాడు, మహారాష్ట్ర, తక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ. ఆరో ప్రశ్న, టెలికమ్యూనికేషన్ ఏ రంగానికి చెందినది? టెలికమ్యూనికేషన్ అన్నది తృతీయ రంగానికి చెందినది. ఏడో ప్రశ్న, జీవించే హక్కును తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 27. ఎనిమిదో ప్రశ్న, ఔషధాల తయారీలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? తొమ్మిదో ప్రశ్న, 1991లో భారతదేశంలోని హాస్పిటళ్ల సంఖ్య 1991లో భారతదేశంలో ఉన్న హాస్పిటళ్ల సంఖ్య 11,174. పదో ప్రశ్న, అంగన్వాడీలో పిల్లల బరువు, ఎత్తులను చూచి వారికి వైద్యంను అందించినది ఏది? ఆశా వర్కర్లు అంగన్వాడీలో పిల్లల బరువు, ఎత్తులను చూసి వారికి వైద్యంను అందిస్తారు. ఈ వీడియో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 11వ ప్రశ్న, గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రము ఏర్పాటు చేయడానికి జనాభా ఎంత ఉండాలి? ఒక ఆరోగ్య ఉపకేంద్రము కింద జనాభా 5,000 మంది ఉంటారు. 12వ ప్రశ్న, 30 పడకలతో కూడిన ఆసుపత్రి అని ఏ ఆరోగ్య కేంద్రమును పిలుస్తారు? ప్రజా ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలతో కూడిన ఆసుపత్రి అని పిలుస్తారు. 13వ ప్రశ్న, వయసుకు తగిన బరువు లేని పిల్లల శాతం 33%. 14వ ప్రశ్న, సిద్ధ యునాని హోమియోలో పరిశోధన జరిపే శాఖ
ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి లాంటి వాటిపైన పరిశోధన జరిపే శాఖ ఆరోగ్య సంక్షేమ శాఖ. 15వ ప్రశ్న, గ్రామీణ ప్రాంతంలో నివసించే వారికి ఎన్ని క్యాలరీల శక్తి అవసరం? 2400 క్యాలరీల శక్తి గ్రామీణ ప్రాంతంలో నివసించే వారికి అవసరం. 16వ ప్రశ్న, భారతదేశంలో సగటున ఒక మనిషి ఎన్ని క్యాలరీల శక్తి అవసరం? సగటున తీసుకున్నట్టయితే భారతదేశంలో ప్రతి వ్యక్తికి 2250 క్యాలరీల శక్తి అవసరం. 17వ ప్రశ్న, గ్రామీణ ప్రాంతాలలో పేదరికానికి గల ప్రధాన కారణం ఏమిటి? క్రమం తప్పకుండా ఉపాధి దొరకకపోవడం అన్నది పేదరికానికి గల ప్రధాన కారణం. 18వ ప్రశ్న, రాజ్యాంగంలో ఉపాధి హక్కును తెలియజేసే ఆర్టికల్ ఏమిటి? ఆర్టికల్ 41 అన్నది రాజ్యాంగంలో ఉపాధిని తెలియజేసే ఆర్టికల్. 19వ ప్రశ్న, మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ చేయబడిన సంవత్సరం? MGNREES యాక్ట్ని చేయబడిన సంవత్సరం 2005. అదే మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది అది మనకు అందుబాటులో వచ్చిన సంవత్సరం 2006. 20వ ప్రశ్న, పేదవారికి మాత్రమే నిత్యవసర సరుకులు అందించాలని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో నిర్ణయం తీసుకునింది? 1997వ సంవత్సరంలో కేవలం పేదవారికి మాత్రమే నిత్యవసర వస్తువులను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. 21వ ప్రశ్న, పేదవారిలో మరీ పేదవారికి ఇచ్చే కార్డు ఏమిటి? సాధారణంగా పేదవారికి అయితే తెల్ల కార్డు ఇస్తారు, మరీ పేదవారికి అయితే అంత్యోదయ కార్డు ఇస్తారు. 22వ ప్రశ్న, ఏ కార్డులో ఉన్న వారికి ప్రభుత్వం 10 కేజీలు బియ్యం ఉచితంగా ఇస్తుంది? అన్నపూర్ణ యోజన కార్డులో ఉన్న వారికి ప్రభుత్వం 10 కేజీలు బియ్యం అనేది ఉచితంగా ఇస్తుంది. 23వ ప్రశ్న, ఏ కార్డులో ఉన్నవారికి ప్రభుత్వం 35 కేజీల బియ్యము కానీ గోధుమలు కానీ ప్రభుత్వం ఇస్తుంది? అంత్యోదయ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం 35 కేజీల బియ్యము కానీ గోధుమ కానీ ప్రభుత్వం ఇస్తుంది. ఈ అంత్యోదయ కార్డు ఉన్నవారు పేదవారిలో మరి పేదవారికి ఇచ్చే కార్డు అంత్యోదయ కార్డు. 24వ ప్రశ్న, వ్యవసాయ రంగంలో దిగుబడిని పెంపొందించడానికి రూపొందించిన విప్లవం ఏమిటి? సస్య విప్లవం అంటే గ్రీన్ రెవల్యూషన్ అన్నది వ్యవసాయ రంగంలో దిగుబడిని పెంపొందింపచేయడానికి చేపట్టిన విప్లవం. 25వ ప్రశ్న, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు? ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్. 26వ ప్రశ్న, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ని భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా పిలుస్తారు. 27వ ప్రశ్న, 1991-2009 మధ్య ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తి 8 మిలియన్ టన్నులు? 1991-2009 మధ్య ఆహార ధాన్యాల వార్షిక ఉత్పత్తి 229 మిలియన్ టన్నులు. 28వ ప్రశ్న, భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది ఏమిటి? వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్నది వస్త్ర పరిశ్రమ. 29వ ప్రశ్న, యాంత్రిక విజ్ఞానం ఉపయోగించడం వల్ల ప్రతి కార్మికుడు చేనేతల కంటే మరమగ్గాల మీద 8 రెట్లు బట్ట ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాడు? యాంత్రికత విజ్ఞానం వినియోగించడం వల్ల ప్రతి కార్మికుడు చేనేతలో కంటే మరమగ్గాల మీద 6 రెట్లు ఎక్కువగా బట్టను అనేది ఉత్పత్తి అనేది చేస్తున్నాడు. 30వ ప్రశ్న, 1988 ఏ రాష్ట్రంలో చేనేత మగ్గాలు అత్యధికంగా ఉన్నాయి? తమిళనాడులో చేనేత మగ్గాలు అత్యధికంగా ఉన్నాయి. 31వ ప్రశ్న, నేరుగా ఉత్పత్తికి దోహదం చేయని అత్యవసర కార్యక్రమాలు ఏ రంగం కిందికి వస్తాయి? నేరుగా ఉత్పత్తికి దోహదం చేయని అత్యవసర కార్యక్రమాలు సేవా రంగం కిందికి వస్తాయి. 32వ ప్రశ్న, 2012 నాటికి భారతదేశంలో మొబైల్ ఫోన్ల సంఖ్య 92.9 కోట్లు మొబైల్ ఫోన్లు అన్నది 2012 నాటికి భారతదేశంలో ఉన్నాయి. 33వ ప్రశ్న, ల్యాండ్ ఫోన్లు కంటే మొబైల్ ఫోన్లు వాడకం
2012 నాటికి ఇన్ని రెట్లు ఎక్కువ. ల్యాండ్ ఫోన్ల కంటే మొబైల్ ఫోన్ల వాడకం 2012 నాటికి 20 రెట్లు ఎక్కువ. 34 ప్రశ్న. ఒకప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు, ఫోన్ అందుకున్న వాళ్ళు ఛార్జీలు చెల్లించేవారు, కానీ ఏ సంవత్సరం నుంచి ఫోన్ చేసిన వాళ్ళు మాత్రమే ఛార్జీలను విధిస్తున్నారు? 2003 నుంచి కేవలం ఫోన్ చేసిన వాళ్ళు మాత్రమే ఛార్జీలు విధిస్తున్నారు. 35 ప్రశ్న. 2011-2012 నాటికి భారతదేశంలో పట్టణ ప్రాంతంలో నివసించే వారి 100 మందికి టెలిఫోన్ కనెక్షన్లు ఏమిటి? పట్టణ ప్రాంతంలో నివసించే వారిలో ప్రతి 100 మందికి 164 కనెక్షన్లు అనేవి ఉన్నాయి. 36 ప్రశ్న. 1 రూపాయి పేపర్ కరెన్సీపై ఎవరి సంతకం ఉంటుంది? 1 రూపాయి యొక్క పేపర్ కరెన్సీపై ఆర్థిక శాఖ కార్యదర్శి యొక్క సంతకం ఉంటుంది. 37 ప్రశ్న. ఆర్బీఐ గవర్నర్ జనరల్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అనేది ఆర్బీఐ యొక్క గవర్నర్ జనరల్ యొక్క పదవీ కాలం ఉంటుంది. 38 ప్రశ్న. ప్రతి సంవత్సరం భారతదేశంలో ఎంతమంది డాక్టర్లు అర్హత పొందుతున్నారు? ప్రతి సంవత్సరం భారతదేశంలో 15,000 మంది డాక్టర్లు అర్హతను పొందుతున్నారు. 39 ప్రశ్న. ఆహారం ద్వారా లభించే శక్తికి ప్రమాణాలు. ఆహారం ద్వారా లభించే శక్తికి ప్రమాణాలు కిలో క్యాలరీలు. 40 ప్రశ్న. గుర్తింపు జమీందారు రద్దు చట్టం ద్వారా ఎవరు లబ్ధి పొందారు? జమీందారీ చట్టం రద్దు ద్వారా గుర్తింపు పొందిన కౌలుదారులు లబ్ధి పొందారు. 41 ప్రశ్న. ఖుద్దు ఖాస్ అనగా, ఖుద్దు ఖాస్ అంటే జమీందారుల సాగులో ఉన్న భూమిని ఖుద్దు ఖాస్ అని అంటారు. 42 ప్రశ్న. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భూ గరిష్ట పరిమితి చట్టం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది? 1975 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భూ గరిష్ట పరిమితి చట్టం అనేది అమల్లోకి వచ్చింది. 43 ప్రశ్న. భూ గరిష్ట పరిమితిని అనుసరించి ఒక కుటుంబం నీటి వసతిని కలిగి ఉంటే, భూ గరిష్ట పరిమితిని అనుసరించి ఒక కుటుంబం నీటి వసతిని కలిగి ఉన్న భూమిని కలిగి ఉంటే ఎన్ని ఎకరాలు అతను కలిగి ఉండవచ్చు? 10-24 ఎకరాలు. భూ గరిష్ట పరిమితిని అనుసరించి ఒక కుటుంబం నీటి వసతిని కలిగి ఉంటే భూమి 10-24 ఎకరాలు ఉండవచ్చు. 44 ప్రశ్న. 5 ఎకరముల నుంచి 25 ఎకరముల వరకు సాగులో ఉన్న భూమిని ఉన్న వ్యక్తుల్ని ఏమంటారు? 5 నుంచి 25 ఎకరముల వరకు సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులను చిన్న రైతులు అంటారు. 45 ప్రశ్న. దీర్ఘకాలిక లేదా తీవ్ర ఆకలి అనగా, దీర్ఘకాలిక లేదా తీవ్ర ఆకలి అంటే తీసుకోవాల్సిన ఆహారం కంటే తక్కువ తీసుకునేవారు. 46 ప్రశ్న. పట్టణ ప్రాంతాల్లో ఎన్నో వంతు మంది తక్కువ క్యాలరీల ఆహారం పొందుతున్నారు. పట్టణ ప్రాంతాల వాళ్ళు 3/5 వంతు మంది తక్కువ క్యాలరీలు గల ఆహారాన్ని పొందుతున్నారు. 47 ప్రశ్న. 2004 జాతీయ నమూనా సర్వే సమాచారం ఆధారంగా అత్యంత పేదవారు ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటున్నారు? అత్యంత పేదవారైతే 1624 క్యాలరీల కిలో క్యాలరీల శక్తినైనా తీసుకుంటున్నారు. 48 ప్రశ్న. సాధారణంగా సంవత్సరంలో వ్యవసాయ కూలీకి ఎన్ని రోజులు జరుగుతుంది? సాధారణంగా సంవత్సరంలో వ్యవసాయ కూలీకి 120-180 రోజుల పని అనేది దొరుకుతుంది. 49 ప్రశ్న. ఒక ఆర్థిక సామర్థ్యం అభివృద్ధి పరిమితులకు లోబడి ఎన్ని పనికి హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్లో పేర్కొంటుంది? తన ఆర్థిక సామర్థ్యం అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కును కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలో 41వ ఆర్టికల్ పేర్కొంటుంది. 50 ప్రశ్న. దేశంలో ప్రతిరోజు నీటి సంబంధిత వ్యాధుల కారణంగా చనిపోతున్న వారు ఎంతమంది? నీటి సంబంధిత వ్యాధుల కారణంగా చనిపోతున్న వారు 1600 మంది. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. మీరు బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. మీరు శక్తివంతులని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. తిరుపతి శ్రీ ప్రజ్ఞాడ్ ఎస్ ఇప్పటివరకు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్లో ఇవ్వడం పడింది జరిగింది. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.